కట్టా అఖిరణ అన్న అఖిరణ కేఏ మొదలైంది అయిపోతుందనే లేవుతుందన్న స్టేట్ వైడ్ ఫిల్మ్ అయ్యి కాబట్టి ఇక్కడ పిల్లలు అందరూ కూడా ఆల్ ఓవర్ తెలంగాణ ఉంటారు ఫ్రమ్ వెరీ లూక్ అండ్ కార్నర్ నుండి కూడా ఇక్కడికి వస్తారు. అయితే వాళ్ళకి కోవిడ్ టైంలో మేము ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరిగింది, కానీ ఆన్లైన్ క్లాసెస్ పూర్తిగా అర్థం కాక చాలా ఇబ్బందులు ఎదుర్కొని కొంతమందికి స్మార్ట్ ఫోన్స్ ఉంది, కొంతమందికి లేక వాళ్ళు డౌట్స్ క్లారిఫికేషన్ కోసం రావడం జరిగింది. సో గవర్నమెంట్ ఆదేశాలు కూడా ఉన్నాయి, దాంట్లో డౌట్స్ క్లారిఫై చేసుకుందని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మళ్ళీ మాకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రావడం పోవడం కష్టం ఉంది కదా, అసలే మేము లేదా వాళ్ళ మాకేమీ లేదు, మాకు అవకాశం ఉంటే ఇక్కడ మీరు వసతి కల్పించండి, మా ఇష్ట ప్రకారమే మేము ఉంటాము సార్, మీకు ఏమి కాదు అంటే సరే అని ఉంచడం జరుగుతుంది. సో అట్లా క్లాసులు జరుగుతున్నాయి, తర్వాత పిల్లలు వస్తున్నారు, డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుంటున్నారు, అందరూ పిల్లలు కూడా హెల్దీగా ఉన్నారు, ఏమి ఇబ్బందులు ఏమి లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అయితే నిన్న ఒక పిల్లవాడు వచ్చి సార్ నాకు కొద్దిగా ఈ స్మెల్లింగ్ సెన్సేషన్ రావట్లేదు అంటే చెక్ చేసాము, అంతా చెక్ చేసాము, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, బాగా పిల్లవాడికి జ్వరం కానీ ఆయాసం కానీ దగ్గు కానీ స్నీజింగ్ కానీ ఏమీ లేదు, ఎందుకైనా మంచిది పిల్లలు దూరంలో వచ్చారు కదా అని మేము అలుగునూరులో టెస్ట్ చేయిస్తే వాళ్ళు ఏమన్నారంటే పిల్లవాడు ఓకే హెల్దీగానే ఉన్నాడు కాబట్టి చాలా మైల్డ్గా ఉంది, మేము టాబ్లెట్స్ ఇస్తాము వాళ్ళంటే మంచి ఫుడ్ తీసుకుంటే జరుగుతుంది. అయితే అదే విషయంలో వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ పిల్లలు ఉండి ఎక్కడెక్కడ ఉండి వచ్చి వాళ్ళు క్లారిఫికేషన్ పెడుతున్నారు కాబట్టి అక్కడ కూడా క్యాంపు పెడతాం సార్, అందరికీ టెస్ట్ చేయడం ఉన్నారు, అందరికి వచ్చి టెస్ట్ చేస్తారు, ఎవరికి కూడా ఏమి కాలేదు, అందరు కూడా హెల్దీగా ఉన్నారు. 287 మందికి టెస్ట్ చేయడం జరిగింది, అందరికీ కూడా స్టాఫ్ వీళ్ళందరికీ కూడా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళు మాకు ఇంకేమి ఇవ్వలేదు.